వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ఇల్లాలు కొన్ని పరిహారాలను పాటిస్తే అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముఖ్యంగా భర్తకు ఐశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది భర్తకు ఐశ్వర్యం కలగడం అంటే ఇంటి యజమానికి ఐశ్వర్యం కలగడం అంటే ఇల్లంతా సంతోషంగా ఉండడమే కదా కాబట్టి స్త్రీలు చిన్న చిన్న పరిహారాలను కనుక పాటిస్తే కనుక ఐశ్వర్యాన్ని మీరు చక్కగా పొందగలుగుతారు స్త్రీలు ఎల్లప్పుడూ కూడా వివాహం అయినటువంటి స్త్రీలు ఆక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండాలట లక్ష్మీదేవి సుమంగలి రూపంలో ఉంటుందట ఆక్షాత్తు సుమంగలి సౌభాగ్యవతి రూపాన్ని కలిగి ఉండాలి అంటే పుణ్య స్త్రీ ఏ విధంగా ఉంటుందో కాళ్లకు పసుపు రాసుకోవటము అదే విధంగా ముఖాన్న బొట్టు పెట్టుకోవటము మీరు కుంకుమ బొట్టును కనుక ముఖాన్ని ధరించారనుకోండి లక్ష్మి అనుగ్రహం వెనువెంటనే మీ ఇంటికి వస్తుంది ఇంటికి అంటే యజమానికి లభిస్తుందట అదేవిధంగా పాపిట ప్రారంభ స్థానంలో బొట్టు పెట్టుకోవటం వివాహమైనటువంటి స్త్రీలు అతి ముఖ్యంగా పాటించవలసిన ధర్మం ఇది పాపిట ప్రారంభ స్థానంలో బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవడం అంటే సింధూరాన్ని ధరించాలి స్త్రీల యొక్క పాపిట ప్రదేశమునందు గంగాదేవి స్వరూపంగా ఉంటుందట అందువలన పాపిట ప్రారంభంలో పెట్టుకున్న సింధూరానికి గంగ సింధూరము అని పేరు బట్టి ఎట్టి పరిస్థితుల్లోని పాపిట ప్రారంభ స్థానాన్ని విడిచిపెట్టకూడదు సింధూరాన్ని పెట్టుకోవాలి అదే విధంగా చేతులకు గాజులు వేసుకోవడము ఉచితంగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులను కనుక వేసుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా వట్టి బంగారం గాజులు వేసుకుంటే తప్పు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మట్టి గజలు ధరించి దానిలో బంగారు గాజులు వేసుకున్నా ఏమి ఇబ్బంది కలగదు అదే విధంగా జడలో పుష్పాలను ధరించాలట కనీసం ఒక పుష్పమైనా సరే జడలో పెట్టుకోవాలట ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని చెప్పడం జరిగింది అదే విధంగా ఇంట్లో మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏమిటంటే ప్రతిరోజు దీపారాధన చేసుకోవడము దీపారాధన అంటే ఉదయం పదింటికో తొమ్మిదింటికో కాకుండా కొంచెం ఎర్లీగా సూర్యోదయానికి ముందుగా కనుక చక్కగా దీపారాధన కనుక చేసుకున్నారంటే మూడు వత్తులు నువ్వెల నూనె ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ సూర్యోదయానికి ముందే లేచి ఇలా దీపారాధన చేయడం వలన మంచి ఐశ్వర్యం అనేది ఈ భర్తకు లభిస్తుంది అదేవిధంగా తులసి మొక్క ముందు అదేవిధంగా దేవుడి గదిలో కుబేర ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి కుబేర ముగ్గు వేసుకోవడం వల్ల ఇంట్లోకి చిత్రరేఖ సమేతంగా పేరుడు వచ్చి కూర్చొని చక్కటి ఐశ్వర్యాలని కలిగిస్తాడు అదే విధంగా ఇంటి ముందు ఎప్పుడు కూడా ముగ్గు ఉండాలి పైన రెండు అడ్డగీతలు గీసి దాని కింద ముగ్గు వేసుకోవాలి అలా వేసుకోవడం వలన లక్ష్మి అనుగ్రహం అనేది మీకు చక్కగా కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పరిహారాలను కనుక మీరు జాగ్రత్తగా పాటించినట్లయితే లక్ష్మి అనుగ్రహం మీకు కలగడంతో పాటు యజమానికి కలగడం చేత భర్తకు కలగడం చేత ఇల్లంతా కూడా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది ఇంట్లో దేనికి లోటు అనేటటువంటిది ఉండదు ముఖ్యంగా తిండికి లోటుండదు లోటు లోటుండదు ఓట్లు లేకపోయినా జీవనానికి ఇబ్బందులు అనేవి ఉండవు ఇలాగా కొనసాగుతుంది ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి